హలో హాయ్ ఎవ్రీవన్. సో హిజ్ నేమ్ ఇస్ సాయి ప్రసాద్. సో ప్లేస్డ్ ఇన్ ఐఎన్కే డిపార్ట్మెంట్, రైట్? ఐఎన్కే డిపార్ట్మెంట్. సో యాజ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సో గెస్టెడ్ ఆఫీసర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సాయి, మొత్తానికి అయితే సాధించేసావు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకేమైనా ఉందా, ఇక్కడదైనా అయిపోతావా, ఇంకా ఉన్న హయ్యర్ పొజిషన్స్ కన్నా చూస్తున్నావా? సెటిల్ అయ్యాక కొంచెం వేరే హయ్యర్ పొజిషన్స్ చూద్దామని ట్రై చేస్తాం. లైక్ గ్రూప్ 1 సివిల్స్, సివిల్స్ టైప్ సివిల్స్ కి వెళ్దామని చూస్తున్నావు? ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు పాస్డ్ అవుట్ ఎప్పుడు నువ్వు? 2019 సార్. 2019 పాస్డ్ అవుట్. ఓకే ఓకే. 2019 అంటే ఒక 3 ఇయర్స్ కాంపిటీటివ్ ఫీల్డ్ లో ఉండగలిగి నువ్వు? అవును సార్. ఎంటెక్ ప్లస్ పాయింట్ అయింది సార్. ఓకే, ఎంటెక్ చేసావా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఎక్కడ? ఉస్మానియాలో స్ట్రక్చర్స్ లో చేసా సార్. ఉస్మానియా స్ట్రక్చర్స్ కంప్లీట్ చేసావు? ఓకే ఓకే. అది 3 ఇయర్స్ 4 ఇయర్స్ అని అనిపిలేదు. ఓకే, అది బెనిఫిట్ అయింది. ఎందుకంటే 2019 పాస్డ్ అవుట్, కరోనా టైంలో మీరు ఎంటెక్ చేసేసారు. అది కూడా యూజ్ చేసుకున్నాం సార్, కరోనా టైం కూడా ఈ ప్రిపరేషన్ యూజ్ చేసుకున్నాం. ప్రిపరేషన్ యూజ్ చేసుకున్నారు, మాస్టర్ డిగ్రీ కూడా తీసుకున్నారు కదా, ఇంకేంటి బ్రహ్మాండంగా అయిపోయింది. సో టైం వేస్ట్ అనే ఫీలింగ్ ఎక్కడా లేదు. ఓకే, 19 లో బీటెక్ అయిపోయాక. ఏ కాలేజ్ ఉండే? అనురాగ్ యూనివర్సిటీ సార్. సిబిఎస్ఆర్ కాలేజ్. సిబిఎస్ఆర్ కాలేజ్. ఓకే ఓకే. 19 పాస్డ్ అవుట్. 19 పాస్డ్ అవుట్ అయిపోయాక నెక్స్ట్ 20 లో ఎంటెక్ జాయిన్ అయినా ఉస్మానియా స్ట్రక్చర్స్. ఉస్మానియా జాయిన్ అయ్యే కారణం ఏంటంటే ఇక్కడ ఉండి మనం ప్రిపేర్ అవ్వచ్చు నెక్స్ట్ నోటిఫికేషన్. తర్వాత అది 2021 లో కేసీఆర్ అనౌన్స్మెంట్ తర్వాత ఇక ఫుల్ ప్లేట్ ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసాం. ఏడబ్ల్యూకి ఫుల్ ప్లేట్ స్టార్ట్ చేసాం. థియరీ కోసం ఇక్కడ ఆన్లైన్ పర్చేజ్ చేసిన సార్. ఓకే, ఇక్కడ ఇన్నాక సార్ అసలు చాలా బాగా అయిపోయారు సార్. ఓకే, అది బాగా ప్లేస్ పాయింట్ అయింది సార్. సో ఇంకా గేట్ మాస్టర్స్ ఎలా హెల్ప్ అయింది మీకు? ఇక్కడ గేట్ మాస్టర్స్ లో 12 to 1 o'clock కానీ కొన్ని ఎగ్జామ్స్ పెట్టారు సార్, చాలా ఒక 3-4 months దాకా ఎగ్జామ్స్ పెట్టారు. ఆ ఎగ్జామ్స్ మాకు చాలా యూజ్ అయినాయి సార్. ఓకే, అంటే అప్పటి వరకు మేము జస్ట్ ఎంసీక్యూస్ చేసుకుంటేనే ఉండేది. సో మాకు మేమే సబ్జెక్ట్ లో ఎక్స్పర్ట్స్ అన్నట్టే ఉండేది. ఎగ్జామ్స్ రాసినాక దాంట్లో ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చినప్పుడు మేము ఎక్కడ టాప్ 10 లో ఉన్నావా? అంటే స్టార్టింగ్ లో లేకుండే సార్, స్టార్టింగ్ లో 20 మార్క్స్ కి 5-6 మార్క్స్ వచ్చాయి. అయితే చాలా ఇంప్రూవ్ అయినావు. పోతూ పోతూ ఇక ఎండింగ్ వచ్చేసరికి ఇంప్రూవ్ అయిపోయినావు. ఉండే సార్, అవే బాగా ప్లస్ పాయింట్ అయింది సార్ గేట్ మాస్టర్ నుంచి. నాకు ప్లస్ పాయింట్ అయింది ఆన్లైన్ క్లాస్ లో ఈ ఎగ్జామ్స్. సో ఆన్లైన్ క్లాసెస్, ఏంటంటే మన ఆలోచన ఏంటంటే స్టూడెంట్ కి జాబ్ మిస్ అవ్వద్దు, ఎక్కడ నుంచి క్వశ్చన్ పడ్డా గానీ స్టూడెంట్ కి జాబ్ మిస్ అవ్వద్దు అన్న మోటోతోనే మనం చెప్తాం అన్నమాట. ఓకే ఓకే, అది బాగా ప్లస్ పాయింట్ అయినా సార్. ఓకే, సో మీ పేరెంట్స్ సపోర్ట్ చేస్తుండేనా? అసలు ఏంది నీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండేనా? సో దానికి అట్లా ఎట్లా హెడిల్ దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేసిన? సో అసలు ప్రిఫరెన్స్ స్ట్రాటజీ ఎట్లుండే అనేది? అంటే సార్ స్టార్టింగ్ లో మా పేరెంట్స్ నన్ను ఎంటెక్ చేయమని ఎంకరేజ్ చేసే సార్. వాళ్ళకి గవర్నమెంట్ జాబ్లు ఇలా ఉంటాయని, ఏడబ్ల్యూఎస్ ఉంటాయని తెలియదు. సో అప్పుడు నేను ఎంటెక్ చేయమన్నారు కాబట్టి ఎంటెక్ చేశాను. ఎంటెక్ చేస్తున్న టైంలో ఈ ఏడబ్ల్యూఎస్ వచ్చాయి కాబట్టి ప్రిపేర్ అయినా సార్. బట్ అప్పటికి నాకు గోల్ ఉండే సార్, ఏడబ్ల్యూఎస్ ఖచ్చితంగా క్రాక్ చేయాలనేది ఉండే. ఓకే, సో అదే ఫ్లో లో ఎంటెక్ చేస్తే కొంచెం టైం దొరుకుతుంది, మనం ప్రిపరేషన్ లో ఉండొచ్చు, స్టడీలో ఉండొచ్చు. ఓకే, ప్రైవేట్ జాబ్కి వెళ్తే మనకి టైం ఉండదు అని చెప్పేసి ఎంటెక్ చేసాను సార్. ఓకే, ఎంటెక్ చేస్తే ప్రిపేర్ అయ్యా. ఓకే, అంటే ఎట్లా ప్రిపేర్ అయినా? అంటే ఎంటెక్ చదువుతూ ఈ ప్రిపరేషన్ ఎలా మేనేజ్ చేసినా? యాక్చువల్గా ఇప్పుడు ఎంటెక్ లో కూడా నువ్వు ఎగ్జామ్స్ రాయాలి, క్లాసెస్ కి అటెండ్ అవ్వాలి, సో దాంతో పాటు ప్రిపరేషన్ చేయాలి. ఎట్లా మేనేజ్ చేసినావు టైం ని? మా ప్లస్ పాయింట్ ఏంటంటే సార్ ఎంటెక్ ఆన్లైన్ సార్. అరే రే, కరోనా టైం కదా, మంచి కరోనా టైం కదా. ఓకే, అది మా ప్లస్ పాయింట్ అయిపోయింది, ఆన్లైన్ క్లాసులు, ఆన్లైన్ ఎగ్జామ్స్. సో ఆ ఉన్న టైం ని మేము మొత్తం ప్రిపరేషన్ లో పెట్టేసాం. యూజ్ అయింది, అది బాగా యూజ్ అయింది సార్ ఆ కరోనా బ్యాడ్ టైం ఏదైతే ఉందో. సో కరోనాలో అందరూ నష్టపోతే మీరు మాత్రం గెయిన్ అయ్యారు. అప్పుడే ఫౌండేషన్ ఆఫ్ నాలెడ్జ్, అప్పుడే ఫౌండేషన్ అంతా గెయిన్ అయింది అప్పుడే సార్. ఓకే ఓకే. సో మీ సక్సెస్ లో గేట్ మాస్టర్స్ అకాడమీకి 10 కా సార్? అవుట్ ఆఫ్ 10 100% లో 100% లో నా 95 చేయచ్చు. 95 చేస్తా, 9 పక్కా సార్. సో మొత్తానికి అయితే మీ సబ్జెక్ట్ ఇంప్రూవ్మెంట్ లో కానీ మీ ప్రిపరేషన్ ని ప్రాపర్ లో పెట్టడంలో కానీ గేట్ మాస్టర్ అనేది ఖచ్చితంగా హెల్ప్ అయింది. సో అప్కమింగ్ ఇంకా ఫర్దర్ గా వచ్చే స్టూడెంట్స్ కి, అంటే ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్న స్టూడెంట్స్ కి, సో మీరు ఇచ్చే వాల్యుబుల్ వర్డ్స్ ఏంటి? స్ట్రాంగ్ డిజైర్ ఉండాలి సార్. మధ్యలో ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినా గోల్ మాత్రం మర్చిపోదు. ఓకే, ఖచ్చితంగా వస్తాయి, చాలా అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి, బట్ గోల్ మాత్రం పక్కా డిసైడ్ అయి ఉండాలి సార్. సో దానికోసమే ట్రై చేయాలి అది వచ్చేంత వరకు. సో నిద్ర, తిండి, ఆహారం ఏం చేసినా మన మైండ్ లో అదే ఉండాలి. సో కర్త, కర్మ, క్రియ ఏదైనా అదే, మనకి అదే సాధించలేదంటే ఏది లేదు. అదేనా నీ వర్డ్స్? అంతే సార్.
సో కానీ కొంతమందికి రాని వాళ్ళు కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు సార్, అంటే ఏడబ్ల్యూకి అంటే ఒక ఎగ్జామ్ రాసినప్పుడు అది క్రాక్ చేయనప్పుడు ఫీల్ అవుతుంది. అంటే జనరల్గా చెప్పాలంటే చదువుతో పాటు కొంత లక్ కూడా ఫేవర్ చేయాలమ్మా, ఎందుకంటే నాకు తెలిసిన స్టూడెంట్స్ శ్రవణ్ కుమార్ అని చెప్పేసి 0.06 మార్క్స్తో మిస్ అయిన క్యాండిడేట్ ఉన్నాడు, ఇంకా వేరే క్యాండిడేట్ ఉన్నాడు శంకర్ అని చెప్పేసి 0.16 మార్క్స్తో మిస్ అయ్యారు. వీళ్ళంతా కూడా క్యాన్సిల్ అయిన పేపర్ ఉంది కదా, వాళ్ళు 310, 315 స్కోర్ చేశారు ఆ పేపర్లో. సో మేబీ డిప్రెస్ అయి ఉండొచ్చు, లేదా ఫస్ట్ పేపర్లో మనం బాగా అటెంప్ట్ చేసాం కాబట్టి మనం బెటర్ పొజిషన్లోనే ఉన్నాం అనుకొని సో కొంత నెగ్లెక్ట్ చేసి ఉండొచ్చు, లేదా ఎవరైతే ఫస్ట్ పేపర్ బాగా అటెంప్ట్ చేయలేదు అరే ఇట్లా ప్రిపేర్ అవుతే జాబ్ మిస్ అవుతుంది అన్న ఉద్దేశంతో సో అప్పుడు ప్రిపేర్ అయిన వాళ్ళు బాగా ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు ఈసారికి. సో కొంత లక్ కూడా ఫేవర్ చేయాలి, ఎందుకంటే సో 90% నీ ఎఫర్ట్స్ ఉన్నా కానీ ఒక 10% లక్ అనేది కూడా ఫేవర్ చేయాలి యాక్చువల్లీ చెప్పాలంటే. సో తప్పకుండా చేయాలి. సో మొత్తానికి అయితే సో సెలెక్ట్ అయ్యాను, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫర్దర్ ఫ్యూచర్. సో నువ్వు సివిల్స్ ఏదైతే నువ్వు టార్గెట్ పెట్టుకున్నావో సో నిన్ను ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆర్ ఐఆర్ఎస్ ఏదో ఒక ఆఫీసర్గా నేను సెంట్రల్ డిపార్ట్మెంట్లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఓకేనా, ఒక చిన్న సో మెమెంటో సాయి ప్రసాద్ అట్ ది సేమ్ టైం గ్రీన్ పెన్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.